రైట్ సైడ్ కొద్దిగా లేడీస్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కొద్దిగా ముందుకు రానివ్వండి ప్లీజ్. దయచేసి జెంట్స్ అందరూ కూడా కొద్దిగా వాళ్ళని ముందుకు రానిస్తే కేటీఆర్ గారిని వారు కూడా చూస్తారు. చాలా మంది కూడా కేటీఆర్ గారిని చూడాలని చెప్పి వచ్చిన ఇంత 2 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. దయచేసి కొద్దిగా లేడీస్ని కొంచెం ముందుకు రానివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేవలం 2 నిమిషాల్లో మీ ముందుకు ఉంటున్నారు కేటీఆర్ గారు, మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు అమీర్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ డైనమిక్ లీడర్ శేష్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై సీనన్న. సీనన్న ఆ పేరు వింటేనే మనకి నరనరాల్లో రక్తం పొంగుతుంది. ఎందుకో చెప్పండి, మన సీనన్నకున్న సత్తా అదే. సీనన్న యు ఆర్ ద లీడర్, మా అందరికి మీరే లీడర్. రాబోయే తరాల్లో కూడా సీనన్నే లీడర్ మనకి, ఎందుకంటే ఆయన ఒక పెద్ద కొండ. ఆ కొండలో మనమంతా తలదాచుకునేవాళ్ళం. కాబట్టి మీరంతా కూడా సీనన్న వెనకాలన్నారు, మీకంతా కూడా సీనన్న ఉన్నారు. ఇదే ఆలోచనతో 3వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మీరంతా స్వచ్ఛందంగా వచ్చి 30వ తారీఖున మీరంతా వచ్చి నా దృష్టిలో ఇంకా 3వ తారీఖే గింగిరాలు కొడుతుంది మన మన సెలబ్రేషన్సే నా మైండ్లో ఉన్నాయి. ఏమనుకోవద్దు, 30వ తారీఖున మీరంతా వచ్చి ఓట్లు వేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మన సీనన్నని 3వసారి ఎమ్మెల్యేగా మినిస్టర్గా మనం చూడాలి. అందరూ ఒక్కసారి జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇప్పుడు పార్సాద్ గారు ఒక్క నిమిషం. జై తెలంగాణ. పండ నబీ బుడార్త జన బాంధవుడు జ్వల బాణ తోణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికిన్ తలసాని సీనిన్నకన్ రెండవ సాటి నాయకుడి సనత్ నగర్ నియోజకవర్గములో లేడంచు గడగట్టి బేరికా దాండ దద దాండ దాండ నిన దంబుల జాండము నిండే మత్తవే దండము నెక్కి చాటిదన్ భారత రాష్ట్ర సమితి. మా పార్థసారథి గారు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మొట్టమొదట స్థాపించిండు. ఆయన అప్పటి నుంచి మాట్లాడుతూ మాట్లాడుతాడు పెద్ద పాపం, అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తారు. కానీ ఇక్కడ ఇంకో సీనియర్ సిటిజన్ ఉన్నారు, కానీ నేను చెప్పేది ఒకటే, సమయం లేదు మిత్రమా, రణమా. కాంగ్రెస్ వాళ్లకు బీజేపీ వాళ్లకు సమయం లేదు మిత్రమా, రణమా. మా అమ్మ శరణమా. మా కార్పొరేటర్ గారు బేగంపేట్ కార్పొరేటర్ గారు శ్రీమతి మహేశ్వరి శ్రీహరి గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. ఒకటే నిమిషం, మళ్ళీ ఆయన అక్కడి దాకా వస్తాడు. మళ్ళీ ఈ యొక్క యువ నాయకులను అందరినీ ఉత్తేజపరచాలి. మరి మీరు కూడా యువ నాయకురాలే కాబట్టి మీ మెసేజ్ మంచిగా అద్భుతంగా ఉండాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. సీనన్న గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే. మరి టిఆర్ఎస్ వచ్చిన తర్వాత మీ అందరికి తెలుసు 10 సంవత్సరాల్లో ఏ నాయకుడు లేడు ఇక్కడ మనకి, సీనన్న ఒక్కడే కనిపిస్తున్నారు. మరి 3 నెలల ముందు క్యాండిడేట్ డిక్లేర్ అయింది, కానీ మన సనత్ నగర్ కి కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఎవరన్నా నాయకుడు రావడానికి భయపడ్డారు. క్యాండిడేట్ ఎవరు అనేది వాళ్ళ పార్టీలకే గుండెల్లో భయమైంది, డిక్లేర్ చేయలేకపోయినారు. ఒక 15 రోజుల నుంచి తిరుగుతున్నారు. అంటే సీనన్నని తట్టుకోవాలంటే మామూలు విషయం కాదు, అది ఎవరి తరం కాదు. సీనన్న లాంటి వాళ్ళు ఎవరు ఉండరు, ఎవరు రారు ఆయన ప్లేస్ లో. అలాంటి గొప్ప నాయకుడు మన సీనన్న. ఈ 10 ఇయర్స్ లో మరి ఇక్కడ 40-50 సంవత్సరాల నుంచి చాలా మంది వచ్చారు, చాలా మంది ప్రామిస్ చేశారు, కానీ మన కోసం ఎవరు ఆలోచించలేదు. డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కటి యువకులకు కానీ కుల మతాలు అందరికీ కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు. మన సీనన్న వచ్చినాక
ప్రతి ఒక్క కార్యకర్తని పేరు పేరున పలకరించే జ్ఞాపకశక్తి ఉన్న సీనన్న అలాంటి సీనన్న మనకు ఉండడం నిజంగా అదృష్టం మరి సనత్నగర్లో మేము కూడా లేడీ కార్పొరేట్స్ అందర్ని కూడా అన్న సొంత చెల్లెల్లాగా బిడ్డలా చూసుకుంటారు ఆయన ఇచ్చిన ధైర్యమే ఈ రోజు మేము కూడా ఆయన అన్న గురించి మాట్లాడడానికి మాకు అవకాశం వస్తుంది మరి ఇన్ని సభలు జరుపుకుంటున్నాము ఇన్ని ర్యాలీలు జరుపుకుంటున్నాము అన్ని ఒకేతో మనం చేయాల్సింది ఒక పని నవంబర్ 30న మనమందరము సీనన్న కోసం తెలంగాణ కోసం కారు గుర్తుకి ఓటిచ్చి సీనన్నకి లక్ష మెజార్టీ మనం ఇచ్చి బహుమతిగా ఇచ్చి మళ్ళీ మనం సెలబ్రేషన్ చేసుకోవాలి ఎందుకంటే మూడోసారి కూడా మళ్ళా టిఆర్ఎస్ రాబోతుంది సనత్ నగర్ లో మళ్ళీ సీనన్ననే గెలవబోతున్నాడు ఇంకొకటి చెప్పాలి ఈసారి మనకు సనత్ నగర్ లో మరి తెలసనన్న వాళ్ళ అబ్బాయి సాయి కిరణ్ గారు కూడా తండ్రికి తగ్గ తనయుడు తను కూడా 6 నెలల నుంచి శ్రమిస్తున్నాడు పార్టీని ఒక డిసిప్లిన్ గా యువకులతోని తీసుకుపోయి ఈ రోజు ఇంత మంచిగా మనతోని ఈ ప్రచారం చేయించడం మీకు తెలుసు సాయి కిరణ్ గారు ఏం చేస్తున్నారో ఎప్పుడు మీతో అందుబాటులో ఉంటున్నారు కాబట్టి సీనన్న సీనన్న తర్వాత సాయి కిరణ్ యాదవ్ గారు వారి ఎలక్షన్స్ కూడా మనం ఇట్లనే పని చేయాలి ఈసారి పార్లమెంట్ లో కూడా మనం సత్తా చూపాలి ఢిల్లీలో కూడా మన తెలంగాణనే చూపాలి సత్తా యా కాబట్టి మీ అందరూ ఆలోచించండి ఇక్కడ ఎవరు తిరగట్లేదు మన సీనన్న అంటేనే కడప కడపకి అందరికీ తెలుసు భయపడుతున్నారు కాబట్టి మనం అందరం యువకులు మహిళలు ప్రతి ఒక్కరూ మరి నవంబర్ 30న మన ఓటు ఫస్ట్ వేసుకొని మనకు తెలిసిన వాళ్ళందరితోనూ కూడా ఏపియాలి ఇంకొకటి ఒక విషయం ఆ రోజు స్లిప్పులు పడేసుకోవడం అట్లాంటి ఏం చేయకండి దయచేసి మీరందరూ ఇంతమంది కలిసి ఒక 10 మందిని కలిపి తీసుకో ఏపించినా కూడా సనత్ నగర్ మొత్తం కవర్ అయిపోతుంది కాబట్టి అందరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి సీనన్నకి 30 తారీఖు రోజు ఓటేసి మంచి మెజార్టీ ఇచ్చి మనం లక్ష మెజార్టీ ఇచ్చి అన్నని గెలిపించుకోవాలని కోరుకుంటూ अरे पक्का सांग भाई पक्का सांग मा युवत अवतर मर उर्रुतन उगाले पक्का तेलंगाना पक्का सांग 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 प्लीज सांग प्लीज మన నాయకులు చెప్తారు ఇక్కడిక్కడే తిరుగుతున్నట్ట ఒక జో విధంగా తెలుసు కదా మీకు ఎవరికి డింగ్ 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 సట్టోడు క్రేవన్ ఆ జాగ్రత్త ఉండాలి జాగ్రత్త ఉండాలి పాట పక్క అందరూ ఫోన్లో
రక్షణ రాష్ట్రానికి హే రామ రక్షణ మన రాష్ట్రంలో
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాత్రి కొట్టబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కేసీఆర్ గారి పరిపాలనలో రాష్ట్రం సస్యశ్యామలమే కాకుండా 24 గంటల కరెంటు, తాగడానికి మంచినీళ్లు, ఈరోజు సమర్థంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని సంక్షేమ కార్యక్రమాలని 9.5 సంవత్సరాల్లో 50 సంవత్సరాలలో జరిగిన కార్యక్రమాలని ఇదే నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మరి కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కేటీఆర్ గారి సహకారంతో మన కాన్స్టిట్యూన్సీలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు గతంలో రిజర్వాయర్ లేకుండా రిజర్వాయర్ కట్టుకోవడం జరిగింది. కంకదుర్గమ్మ టెంపుల్ నుంచి బల్కంపేట్ సత్యనగర్ వరకు ఈ అద్భుతమైనటువంటి రోడ్డు మరి ఏడేపిస్తుందో మీకు అందరికీ తెలుసు. దీంతో పాటు చాలా కార్యక్రమాలు చేసినాం. అదేవిధంగా 50 బెడ్ హాస్పిటల్ కట్టినాం. దీంతో పాటు ప్రతి కాలనీలో ప్రతి బస్తీలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ మన ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు రావడం జరిగింది కాబట్టి నేను అందరికి చెప్పిన రోజు నేను మాట్లాడుతూనే ఉంటానా, మా ప్రజలంతా మీకోసం వెయిట్ చేస్తున్నాండి. నేను మీ అందరికీ చెప్పేదొక్కటే, 30 తారీఖు ఎన్నికల్లో మీకోసం 9.5 సంవత్సరాలు నిరంతరంగా కష్టపడ్డటువంటి వ్యక్తిని నా పని నేను చేసినా మీ పని మీరు చేయండి, చేస్తారా? మీకు ఈ 50 ఏళ్లలో నాటువంటి ఎమ్మెల్యే దొరికిందా మీకు? ఎప్పుడు ప్రభుత్వం చేసే సాయంత్రం వరకు ఎప్పుడు వచ్చినా వాళ్ళకు అందుబాటులో ఉండడమే కాకుండా 50 ఏళ్ల నుంచి జరిగిన అద్భుతాలన్నీ మన నియోజకవర్గంలో చేసినాం. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే విన్నది, నా పని నేను చేసినా మీ పని మీరు చేయండి. మన కాలు తీర్పు తట్టుకునే పరిస్థితి వరకు ఉండదు. నేను సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు అన్న తారక రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. కేసీఆర్ పక్కన అందరూ బాగున్నారా? ఆల్ గుడ్. జై తెలంగాణ. అరే పండి పండి గమే పండి గమే ఓ పంకర్ నా. జై తెలంగాణ. ఇంతనా మీరు నమ్మకం అమెరికా. జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. అరే సీఎం క్యాంప్ ఆఫీస్ కానీ ఇవ్వడానికి అప్పుడు ఏమి లేదు. కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. సీఎం ఇక్కడ లేదు కానీ అక్కడ ఉన్నది. గౌరవనీయులైన పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు, అన్న మీ సనత్ నగర్ ఎమ్మెల్యే గారు, మీ అందరి ఆశీస్సులతో అభిమానంతో ఇలా జనాడ పిలుస్తాను. మీకు కనపడలేదు. మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి కాబోయే ఎమ్మెల్యే గారు డిసెంబర్3 నాడు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులైన స్థానిక కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ శ్రీమతి శేష్ కుమార్ గారు, సోదరి మహేశ్వరి గారు, కొల్లను లక్ష్మీ పాల్రెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న మా తమ్ముడు తలసాని సాయి కిరణ్ యాదవ్ గారు, అదేవిధంగా ఇంకా ఎవరెవరి పేర్లు అయితే నేను చెప్పలేదో వాళ్ళు మనసు మీద ఇచ్చుకొని ఇక్కడ బయటికి తగ్గండి. సారీ హాయ్ తరుణి. ఇక్కడ మా తరుణి ఉంది, మాజీ కార్పొరేటర్ గారు. ఇంకా ఇక్కడికి విచ్చేసిన మా తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళకి, ఈ మీటింగ్ ఆర్గనైజేషన్ చేసిన మా గులాబీ సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. నాకైతే ఈ మీటింగ్ చూస్తుంటే ఎలక్షన్ మీటింగ్లకు అయితే లేదు పోయి.
ఎనర్జీ చూసినాక నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రేపు తట్టపాల మరి చిత్రం అక్కడ ప్రచారం పంపిస్తుంటారు నాకు తెలిసి పక్కన అనుమానం వెళ్ళేదా నాకు హైదరాబాద్ లో ఒక షికాయత్ ఉంది ఇక్కడ అమీర్పేట ముందే అమీర్పేటలో చదువుకున్న లెక్క తక్కువంటారు మీకు ఒక్క రిక్వెస్ట్ మీరు మీతో బాధ ఏంటంటే ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని ఎక్కువ ఇచ్చేది మీరే చదువుకున్నది ఓ ఫుల్ ఇస్తారు వీడు దొంగ వాడు దొంగ ఈ మోరీ వండుతుంది ఆ రోడ్ గుర్తులైంది ఈ వైర్లు గుర్తున్నాయి వీలు చేస్తున్నావు అంటారు 24 గంటల కరెంట్ అని మేము మాట్లాడితే 10 నిమిషాలు కరెంట్ పోతే దమ్ 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 మెసేజ్ వస్తాయి మాకు ఎన్నివారం చెప్పిన కరెంట్ ఇదేనా 24 గంటల కరెంటు ఇదేనా నువ్వు చెప్పిన బంగారు తెలియనా అని అక్కడ దబాయిస్తారు అన్ని చేస్తారు అన్ని తిరుగుతారు కానీ ఓట్లకు మాత్రం రాకపోయింది హైదరాబాద్ వాళ్ళు మీరు ఓట్లేయరు మీరు చూడండి ఊర్లలోనేమో 80% 90% పోలింగ్ హైదరాబాద్ పార్టీ వరకు ఏమవుతుంది వాళ్ళు ఎక్కడో అక్కడ మంచి సినిమాలకు పోతారు షికార్లకు పోతారు హాలిడే అని చెప్పి వీకెండ్ ఇస్తారు కానీ ఓట్లకు మాత్రం రాదు మన టిక్కులు మాత్రం ఎక్కువ మీరు ఎదురుతారు మీరు దయచేసి మిమ్మల్ని కోరింది ముఖ్యంగా చదువుకున్న పిల్లలు ఎవరైతున్నారు యూత్ ఎవరైతున్నారో ఒక్క రోజు 2 గంటలు కాకపోతే 2 గంటలు వచ్చి లైన్ నిలబడి మీకు ఎట్లాంటి లీడర్ కావాలో మీరు డిసైడ్ చేయాలి గవర్నమెంట్ ను మీరు డిసైడ్ చేయాలి అది చేయకుండా వేరే వాళ్ళు కిట్స్ పెట్టి తర్వాత పిల్లల బాగోతాం మాత్రం మీరు పెడతామంటే అది కుదరదు ఈసారి మీరు తింటే కూడా నేను ఒకరు ఓటు వేసిన వాళ్ళు లేదా నేనే అడుగుతా ఉంది అర్థమైందా ఓటు ఇచ్చారు ఓట్లకు వస్తారా పక్క ఓట్లు మాకే ఇస్తారు కదా మళ్ళీ త్యాగం చేయరు కదా మళ్ళీ గట్ల అదొక ఇంపార్టెంట్ పాయింట్ మరి 9 ఏళ్ళైంది తెలంగాణ వచ్చినాడు ఎన్ని డౌట్లు ఉండే వీళ్ళకి పరిపాలనకి వస్తుందా వీళ్ళకి సీన్ ఉందా వీళ్ళతో అవుతుందా అన్నారు ఇలా బెంగళూరు దాటిపోయిన హైదరాబాద్ ఐటీలో పోయిన 2 ఏళ్ళు బెంగళూరు దాటి టెక్నాలజీ జాబ్స్ లో 2 సంవత్సరాలు బెంగళూరు ఎంటర్ పెట్టేసాం చిన్న విషయం అది ఉత్తరమే అవుతుందా మరి ఇలా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలతో ఈ పని అవుతుందా ఆలోచించలేదు జరుగు ఒక్కసారి అలా ఇవరకున్న ఐటీ మంత్రి ఉంది ఒక ఆయన ఆయన ఐటీ మంత్రి ఆయన కూడా నాకు చేసేది డౌట్ ఒక సందర్భంలో ఐటీ మంత్రి చేసేది వారు నేను నేను ఒకటే కోరుతున్నా కేసీఆర్ గారు వచ్చిన కరెంట్ మంచిగా అయిందా ఇన్వర్టర్లు జనరేటర్లు పోయినాయా అపార్ట్మెంట్ డీజిల్ డబ్బు పోయిందా కేసీఆర్ గారు వచ్చిన మంచిగా సౌలత్ మంచిగా అయిందా కేసీఆర్ గారు వచ్చిన ఫ్లైఓవర్లు అండర్ పాస్ మంచిగానేయా మెట్రో అయిందా మరి ఒకటే మరి శాంతి భద్రతలు బాగున్నాయా ఏ పంచాయతీలు ఇది కూడా ఈ రోజు కూడా మంచిగా అయినటువంటి సీన్ మంచిగా అయిందా అయిందా అన్ని బాగా అవుతున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి లాంగ్ మంచిగా ఉంది కులం పేరు మీద కుంపట్లు లేవు మతం పేరు మీద మంటలు పెట్టే దిగుమల అలవాటు లేదు ప్రాంతం పేరు మీద పంచాయతీలు లేవు అన్నదమ్ముల లెక్క ఆంధ్ర తెలంగాణ రాయలసీమ కర్ణాటక గుజరాత్ అందరం కలిసి హైదరాబాద్ ఉన్న వాళ్ళందరం కలిసిమెలిసి హైదరాబాద్ లెక్క బ్రహ్మాండంగా 9.5 ఏళ్ళు అన్నదమ్ములు ఎక్కున్నా మిమ్మల్ని నేను కోరేది ఒకటే మంచిగా పనిచేసే ప్రభుత్వాన్ని జబర్దస్తి ప్రోత్సహించాలి చెప్పాలి అన్న మీరు బాగా చేస్తున్నారు ముందుకు నడవండి మేము మీతో ఉంటామని చెప్పాలి మరి మాకు ఫ్యూచర్ గురించి ఆలోచన ఉంది రేపటి రోజున 70 కిలోమీటర్ల మెట్రో ఏదైతుందో రాబోయే 10 ఏళ్లలో దీన్ని 415 కిలోమీటర్లు చేయాలనుకుంటున్నాం దానికి మీ మద్దతు కావాలి దానికి మీ ఆశీర్వాదం కావాలి ఇవాళ మంచి నీళ్ళు బాగాయి మంచి నీళ్ళు ఈరోజు రోజు తప్పించి రోజు ఆల్టర్నేట్ డే వస్తున్నాయి అట్లా కాదు ఇవాళ 24 గంటల కరెంట్ ఎట్లయితే వస్తుందో 24 గంటలు మంచి నీళ్ళు వచ్చే రోజు హైదరాబాద్ లో రావాలి అది రావాలి అంటే కేసీఆర్ లాంటి నాయకుడు ఉండాలి ఈ ప్రభుత్వం ఉండాలి అభివృద్ధి కొనసాగాలి అంటే సంక్షేమం కొనసాగాలి అంటే మంచి నాయకులు స్టేబుల్ గవర్నమెంట్ స్టేబుల్ లీడర్షిప్ ఉండాలి అంటే స్థిరమైన ప్రభుత్వం బలమైన నాయకత్వం ఉండాలి 6 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి మారితే 6 నెలలకు ఒకసారి సీఎం కవర్ లో కొత్త సీఎం వచ్చి ఢిల్లీకి వెళ్ళి దిగితే గందరగోళం అవుతుంది నేను మిమ్మల్ని కోరేది ఒకటే మీరే మీ కళ్ళతో చూస్తున్నారు 9.5 ఏళ్ళుగా ఎన్ని మార్పులు వచ్చినాయి హైదరాబాద్ లో మీరే చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ వార్తలు ఇక్కడ ఉన్న ఎన్ని ఇన్స్టా రీల్స్ ఉన్నాయి హైదరాబాద్ మీడియా మన ఈ హైదరాబాద్ ఎంత అందంగా అయింది అనుకోండి ఎన్ని రీల్స్ ఉన్నాయి మరి మొన్న రజనీకాంత్ వచ్చింది చెన్నై నుంచి ఏమన్నాడు రజనీ హైదరాబాద్ లో ఉన్నా అమెరికాలో ఉన్నా అర్థం కాలేదన్నాడు
చెన్నైకి రజనీకి అర్థమైంది ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీలో ఉన్న గజనీలకు మాత్రం అర్థమవుతుంది అర్థమై కూడా యాక్టింగ్ చేస్తున్నా తెలుసు వాళ్ళు కూడా సీక్రెట్ గా సెల్ఫీలు దిగుతారు కానీ బయటికి మాత్రం మక్రాలు ఏం చేసిరు భయ్ ఏం చేసిరు భయ్ ఏం లేదురా హైదరాబాద్ మంచి కాలేదు అయ్యాల ఎయిర్పోర్ట్ కి వెళ్ళి వస్తుంటే లోపలికి హైదరాబాద్లకు ఏమంటున్నారు మీ దోస్తులు అరే ముందురాబాయ్ మీ ఊరు అంటున్నారు లేదా అంటున్నారు గణేష్ నేను అవతా వస్తుంది అంటున్నారు మరి ఇంత మంచిగా చేసుకున్న హైదరాబాద్ ను ఎవరి చేతుల్లో పెడదాం ఆలోచిస్తుంది ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఇప్పటికే అలా 11 మంది సీఎంలు తయారయ్యారు ఒక ఆయన కొత్త లాల్చిపైగా ఒకటిస్తున్నాడు ఇంకొక ఆయన ఇంటికి సున్నాలు ఇచ్చుకుంటున్నాడు ఇంకొక ఆయన గడ్డం ట్రిమ్మింగ్ చేయించుకున్నాడు నల్లరంగు వేసుకున్నాడు ఇంకొకడేమో ముహూర్తం పెట్టిండు డిసెంబర్ 9 పిల్ల దొరకలేదంటే లగ్గం పక్కనట ముహూర్తం పక్కనట ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం ఏం కొడతాదేనా నేను ఒకటే హైదరాబాద్లో ఉన్న తెలివైన మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మిమ్మల్ని కోరేది ఒకటే హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది హైదరాబాద్ కెళ్ళే మనకు 50% ఆమదనీ వస్తుంది హైదరాబాదే మనకు కామధేనువు ఈ హైదరాబాద్ ను అడ్డమైన వాళ్ళ చేతిలో పెడితే తెలంగాణ ఆగమవుతుంది కుక్కలు చెప్పిన ఇస్తారవుతుంది వాళ్ళ సంగతి మీకు నాకంటే బాగా తెలుసు పదవుల కోసం మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు వాళ్ళు నేను చెప్పేదేమి తప్పు మాట చెప్తున్నాను ఇక్కడ నిలబడ్డాడు ఇవాళ బీజేపీ నుంచి ఒక ఆయన శశిధర్ రెడ్డి వాళ్ళ నాయన ముఖ్యమంత్రి ఉండే వరకు మర్రి చెన్నారెడ్డి మర్రి చెన్నారెడ్డి స్వయంగా చెప్పిండు ఆ రోజు సనత్ నగర్ ఎమ్మెల్యే నాయన అప్పుడు సనత్ నగర్ ఎమ్మెల్యే మర్రి చెన్నారెడ్డి ఆయన నోట్లకి ఆయన్నే చెప్పిండు నన్ను దించేసి తందుకు ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి మా వల్లే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పాత బస్తీలో మత కల్లోలాలు పెట్టించి 400 మందిని చంపించింది మా వాళ్ళే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అని స్వయంగా చెన్నారెడ్డి చెప్పాడు అట్లాంటి దిక్కుమాలిన పార్టీ పదవుల కోసం ప్రజల ప్రాణాలు తీసే పార్టీ దాన్ని నమ్ముదామా ఆలోచించండి ఇంకొక మాట అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిందంటే వాళ్ళకు పవర్ ఇస్తే మనకు పవర్ కట్ అవుతుంది వాళ్ళకి తెలుసు మీకు వాళ్ళ సంగతి ఇదివరకు వాళ్ళు అధికారం ఉన్నప్పుడు వారానికి 3 రోజులు పవర్ హాలిడే కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళకు కరెంటు కనబడతలేదట రేవంత్ రెడ్డి అంటుండు ఏడుగా కరెంట్ 24 గంటలు నాకు కనబడతలేదు అంటుంది నేను మా సీనియర్ చెప్తా ఒక జోర్దార్ వాల్వో బస్సు పెడదాం పెట్టి మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరినీ ఎక్కినాను ఎక్కించి మొత్తం సనత్ నగర్ హైదరాబాద్ ఆడిపోతారు ఉండి గట్టిగా పట్టుకొని కరెంటు తీగలు వస్తుందో లేదో కరెంటు తెలిపోతుంది రాష్ట్రానికి కూడా దరిద్రం దిగుతుంది నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని భవిష్యత్తు మీద ఆలోచన నాయకత్వం కావాలనా భవిష్యత్తు ఏం చేయాలి హైదరాబాద్ అన్న ఆలోచన నాయకత్వం కావాలా లేదా అడ్డమైన దారిలో ఏదో ఒకటి చేసి అధికారంలోకి వద్దామని మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కావాలని ఆలోచించండి మేమేమంటున్నాం 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చుకోవాలి మన డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా చేసుకోవాలి గత 2 టర్మ్లలో పవర్ బాగా చేసినాం వాటర్ బాగా చేసినాం రోడ్లు బాగా చేసినాం ఎస్ఆర్డిపి చేసినాం ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం ఇక్కడనే బల్కంపేటలో ఉండే వైకుంఠ ధామం బాగా చేసినాం పక్కనే సనత్ నగర్ లో ఎర్రగడ్డలో బ్రహ్మాండమైన 1000 పడకల ఆసుపత్రి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టీమ్స్ కడుతున్నాం ఎస్ఆర్ నగర్ లో 50 పడకల ఆసుపత్రి కట్టినాం పేదలకు బస్సుకి అవకాశాలు పెట్టినాం అన్నపూర్ణ సెంటర్లు పెట్టినాం 20,000 లీటర్ల ఉచితంగా మంచినీళ్ళు ఇస్తున్నాం ఇవన్నీ పోయిన 2 టర్మ్ చేసినాం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చేసినాం ఇవన్నీ చేస్తున్నాం రేపటి రోజున మేమేమంటున్నాం హైదరాబాద్ లో మెట్రో విస్తరిస్తాం మంచినీళ్ళ సౌలభ్యం ఇంకా మంచిగా చేస్తాం ఇంకెన్ని పరిశ్రమలు తెస్తాం హైదరాబాద్ విశ్వనగరం కావాలి అనేది మా కళ హైదరాబాద్ లో ఉండే ఇక్కడ ఉండే ఆ బస్సులు మనకి ఇవ్వాలి ఏదైతే పొగ జిమ్ముతూ తిరుగుతున్న బస్సులు ఉన్నాయో అన్ని ఇవ్వాలి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టాలనేది నా కళ మొత్తం 100% ఎలక్ట్రిక్ బస్సులు రావాలి హైదరాబాద్ కాలుష్య రహిత నగరం కావాలి అట్లా ఇంకా చాలా కళలు చాలా స్వప్నాలు ఉన్నాయి హైదరాబాద్ సంబంధించి ఒక్కరిని చెప్పమని మీ కాంగ్రెస్ అని బీజేపీని ఏం చేస్తారు హైదరాబాద్ వాళ్ళ చేతిలో పెట్టి ఒక్కడు ఉన్నాడా చెప్పేటోడు ఎవడన్నా ఎవరు లేడు ఏం కావాలరా పోయిన కుర్చీ కావాలి అంతే ఏదన్నా చేయాలి కుర్చీ కావాలి మళ్ళీ ఆ కుర్చీలా కోడెక్కి 6 నెలలకు ఇంకోటి కూర్చోదు మరి అట్లా 6 నెలలకు ఒక ముఖ్యమంత్రి వస్తే మరి ఆగం కామా ఆలోచించండి ఇలా ఒక్కొక్కరు దిగుతున్నారు ఢిల్లీకి వెళ్ళి మోడీ అమిత్ షా యోగి ఆయన ఇంకొక భోగి ఆ భోగిలో 15 మంది ముఖ్యమంత్రులు 15 మంది కేంద్ర మంత్రులు ఇంకా వాళ్ళ సామంతులు వాళ్ళు ఒకరికి వాళ్ళు 30 ఇవతలకెళ్ళి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఛాన్స్ ఉంటే ఇందిరాగాంధీ కూడా దగ్గర ఇందిరాగాంధీ అటు ఇంకా ఖార్గే డీకే సిద్ధరామయ్య వీళ్ళు దిగి పెట్టారు
ఇంతమంది ఒక్క కేసీఆర్ ఓటమి ఎంత ఉంటాడు మరి కేసీఆర్ గారు 53 కిలోలు ఉంటాడు కేసీఆర్ గారు బక్కగా ఉంటాడు గా కేసీఆర్ నేనేంటి కొంచెం అట్టకట్ట ఉన్నాను గా కేసీఆర్ గారిని కొడతానుకు ఇంతమంది షేర్లు బబ్బర్ ఖాన్లు తీస్మార్ ఖాన్లు గబ్బర్ సింగ్లు ఇంతమంది కానీ మేం భయపడతలేం ఎందుకంటే సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తది గుంపులు గుంపులు ఏమొస్తాయి గుంపులు గుంపులు ఏమొస్తాయి ఏమొస్తాయి కట్టిగా ఎప్పుడు పోయి ఎవరికి నేనైతే అనలేదు కేసు అయితే మీటింగ్ అయితే నాగలేదు తిరిగితే ఇంకోరు తెలుసు కదా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మొత్తం వీడియో తీస్తున్నారు ఎవరెవరు అన్నారు ఆ మాట మీద కేసు అయితే నాకైతే సార్ నేను ఓకేనా కేసు ఆయన మట్టుకుపోయాను మంచిగా పడుతుంది అట్టకట్ట ఉన్నాడు లోపలి అడుగేట అచ్చా విశ్వాస హుషారా ఎట్లుందంటే ఇంతమంది బయట వాళ్ళని చేస్తుంది ఎవరెవరు మహారాష్ట్రలోని గుజరాత్లోని కర్ణాటకలోని ఇక్కడ ఎవరు దాటారు లేరా కాంగ్రెస్ లో బీజేపీలో దమ్ము లేదా కేసీఆర్ దమ్ము కొట్లాడేది శాతం అయితే లేదా ఎట్లుంది కథ అంటే ఎట్లుందంటే ఒక భార్యాభర్త ఉండరంట అమీర్పేట సంటి గల్లీలోనే భార్యాభర్త ఉన్నారు వాళ్ళ పాపం దినమంతా కష్టం చేసి వచ్చి సాయంత్రం కూర్చొని అని అందింటుంది అని అందిబిట్టు ఆయన ఆ ఇంట్లో చెట్టు మీదకి వెళ్ళి ఆయనకు ఒక తేలు వచ్చింది ఎవరు పడంగానే ఆ భార్య లొల్లి పెట్టిందట అయ్యో తేలు 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 కుడుతుంది 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 అన్నదట అంటే ఆ భర్త లేచి బయట కురుకుతుందంట ఇంతకై అరే ఆడబోతున్నా తేలు గీడిందంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను అయిందంట సేమ్ టు సేమ్ అర్థమైందా సేమ్ టు సేమ్ బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ ఉన్నవసం కాదు డీకే రావాలి సిద్ధరామయ్య రావాలి ఇంకాడెవడో రావాలి ఈడెవడో రావాలి ఇక్కడ ఉన్నంత మాత్రం ఏం లేదు హైదరాబాద్ మీ పరిస్థితి అంటే ఢిల్లీ వాడు ఉసుకో అంటే ఉసుకో డిస్కో అంటే డిస్కో సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ ఏడిస్తారు వీళ్ళ టికెట్లు ఢిల్లీ పార్టీలో ఢిల్లీ పార్టీలో టికెట్లు ఏడిస్తారు బి ఫామ్లు ఏడిస్తారు మంత్రి పదవులు ఏడిస్తారు పంచాయతీలు ఏడగలుగుతాయి మరి ఇటువంటి సందర్శనకు అవసరమా హైదరాబాద్ ఇటువంటి బీకార్ల చెందిన అవసరమా ఆలోచించండి ఆగం కాకుండా 9.5 ఏళ్ళు అభివృద్ధి మీ కన్న ముంగట్నే ఉంది 9.5 ఏళ్ళు హైదరాబాద్ ఎట్లా మారిందో మీ కళ్ళే ముందే ఉంది పనిచేసే ప్రభుత్వం పనికొచ్చే నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మీరు ఏ పని కావాలంటే ఆ పని చేసే గమ్మున నాయకుడు 5 నిమిషాల్లో ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కూర్చొని అన్న మా సనత్ నగర్కి ఇది కావాలని గట్టిగా కొట్లాడి ఏది కావాలంటే అది సాధించే నాయకుడు శ్రీనివాస్ యాదవ్ గారు మరి ఇంత మంచి నాయకుడు ఉండగా అద్భుతంగా పనిచేసే నాయకుడు ఉండగా వేరే వాళ్ళ అవసరం ఆలోచించండి సరే ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల వాళ్ళు ఉన్నారా కన్నవర్తలు ఎవరిగా తొక్కేసిరా మొత్తం మగ పిల్లలు మగవాళ్ళు మొత్తం జీవితాంతా తొక్కేసారు ఎంత తొక్కేసారు పాపం ఇక మరి మూడోసారి ఉన్నారా అదే అంటే నా ఆవాజ్ నేరా మతం కర్వీలో నేనేమంటున్నా మా ఆడబిడ్డలకు కొన్ని కొత్త స్కీములు కూడా ప్రారంభిస్తున్నాం జర మీరు ఇంటికి పోయినా అందరికి చెప్పండి మోడీ గారు మీరు కూడా చెప్తారా ఏమో వీరికి కొద్దిగా డౌటేనా ఇంకొద్ది వేరే టైప్ ఉంది రాజ్యం మోడీ గారు 2014లో ఫుల్ డైలాగులు పెట్టింది ఏమన్నాడు భయో బేనో మిత్రో ఆప్ సభీ లోగ్ ధన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతో అన్నారా 15 లాఖ్ వండే ఎవరికన్నా ఒక్కలకు దేశంలో అందరి చెవిలో పువ్వు పెట్టిండు అతల పాటు ఆ మహిళల కూడా చెప్పిండు ఏం చెప్పిండు 400 రూపాయలు అయింది సిలిండర్ ఈ మన్మోహన్ సింగ్ బేకారున్నాడు ఈయన దించేయండి సిలిండర్కి దండం పెట్టి నాకు గట్టి గుద్దుమన్నాడు మన వాళ్ళు గుద్దుడు గుద్దుతో ఆయన ఏం చేసింది మన మంగళ దవా దవా గుద్దుడు 400 రూపాయలు సిలిండర్ ఎంత అయింది అలా ఎంతైందమ్మా ఇంకా 1200 400 సిలిండరు 1200 చేసింది అంటే 800 రూపాయలు పెంచింది కేసీఆర్ గారు ఏమంటున్నారంటే ఈ 3 తారీఖు తర్వాత డిసెంబర్ తర్వాత జనవరి నుంచి ఆ 800 ఏదైతే మోడీ పెంచిండో దాన్ని నేను భరిస్తా మా ఆడబిడ్డలకు 400 రూపాయలకే సిలిండర్ ఇస్తా అంటుంది మంచి పని ఏది ఇంటికి వెళ్ళి చెప్తారా లేదా మీరు నేను చెప్పలేదు చెప్పే బ్యాచ్ కాదు ఈ బ్యాచ్ లో కొద్దిగా తేడా బ్యాచ్ ఉంది అక్కడ ఎంత బ్యాచులర్ బ్యాచ్ అది ఎక్కువ శాతం బ్యాచులర్స్ అరే బ్యాచులర్ అయినా మీకు ఇంట్లో అమ్మ ఉంటారు కదా భయ్ ఐటీ బ్యాచా ఈ అమీర్పేట ఆ బ్యాచ్ ఇదే బ్యాచా వెరీ నైస్ మరి ఐటీ ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ వెళ్తున్న ఐటీ దాకా 3,23,000 ఉండే ఉద్యోగాలు 2014లో
ఇలా 10 లక్షలైనాయి హైదరాబాద్ లో అది చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అయితే గట్టి సపోర్ట్ ఒకసారి కొట్టండి కదా మా ఆరోగ్యులకి ఇంకొక రెండు విషయాలు చెప్పాలా మీకు కొత్త కార్యక్రమం చాలు చేస్తున్నాం మీకోసం సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం చాలు చేస్తున్నాం నెలకి 18 ఏళ్ల నుండి ఆరోగ్యులందరికీ నెలకి 3000 రూపాయల చొప్పున వృద్ధి ఇచ్చే కార్యక్రమం అది కూడా మీకోసం స్టార్ట్ చేస్తా ఉన్నాం దాంతో పాటు తెల్ల రేషన్ కార్డులు ఉండే మా సోదరి మనందరికీ మరి దొడ్డు బియ్యం జాగలో దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాం దాంతో పాటు కేసీఆర్ బీమా అనే ఒక కొత్త లైఫ్ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని వైట్ రేషన్ కార్డు ఎవరెవరికి అయితుందో వాళ్ళందరికీ 5 లక్షల రూపాయల జీవిత బీమా కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం మంచి ప్రోగ్రామ్ ఇవన్నీ హైదరాబాద్ బాగుచేస్తుందాం రాష్ట్రాన్ని కాపాడుకుందాం అదే విధంగా పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుందాం ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టిద్దాం తెలంగాణ యువతకు భవిష్యత్తు మీద ఆశని విశ్వాసాన్ని కల్పిద్దామని నేను మాట్లాడుతున్నాను మిమ్మల్ని అందరిని నేను కోరేది ఇవాళ కాంగ్రెస్ కి బీజేపీ కి భవిష్యత్ ఎజెండా లేదు ఒక విజన్ లేదు హైదరాబాద్ ని ఏం చేయాలి తెలంగాణని ఎటు తీసుకొని పోవాలి 10 ఏళ్లలో తెలంగాణ ఎక్కడ ఉండాలి 20 ఏళ్లలో ఎక్కడ ఉండాలి 25 ఏళ్లలో ఎక్కడ ఉండాలి అనే విషయంలో కనీస అవగాహన కూడా లేదు వచ్చే ఎలక్షన్ గురించి మాత్రమే ఆలోచించేవాడు రాజకీయ నాయకుడు వచ్చే తరం గురించి ఆలోచించేవాడు రాజనీతిజ్ఞుడు అందుకే రాజనీతిజ్ఞుడు కేసీఆర్ ఉన్న పార్టీని మా నాయకుడిని గెలిపించండి గెలిపించి శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో ఇక్కడ సనత్ నగర్ లో గెలిపించి కేసీఆర్ గారిని తిరిగి మూడోసారి ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ మరి తప్పకుండా తప్పకుండా ఎవరి మీద ఏమంటారు అన్న ఎవరి మీద వెళ్ళండి ఇప్పుడు ఎవరన్నా కూడా బీజేపీ నుంచి వచ్చి ముందు పెట్టు బీజేపీ నుంచి వదిలే यहाँ पे हमारे भाई बहन जो यहाँ पे शामिल है आप सभी से एक विनती है एक गुजारिश है पिछले 9.5 सालों में केसीआर साहब ने कभी भी मजहब के नाम पर सियासत नहीं किया उन्होंने इंसान को इंसान की तरह देखा है कभी मखदूम मोहिउद्दीन ने कहा था हयात लेके चलो खायनात लेके चलो चले के चलो सारे जमाने को साथ लेके चलो केसीआर ऐसे लीडर है जो हर किसी को साथ लेकर में विश्वास रखते हैं चाहे आप हिंदू हो मुसलमान हो सिख हो ईसाई हो जैन हो बुद्धिस्ट हो जो भी हो आप अगर गरीब हो तो केसीआर साहब आपकी देखभाल करेंगे और इंश्योर करेंगे कि आपकी देखभाल अच्छी तरह से हो एक चीज आपको मैं याद दिलाना चाहता हूँ 9.5 सालों में जो अमन भाईचारा खुशहाली गंगा जमुना तहजीब यहाँ पे जो महफूज है इसको बरकरार रखना हमारी जिम्मेदारी है आज दिल्ली से कुछ लोग आ रहे हैं आके ये कहते हैं एक है पप्पू पप्पू जानते हैं ना कौन है डाउट ना पप्पू एवर ऑल इंडिया पप्पू जाता है कोलकाता कोलकाता जाके बोलता है दीदी आप बीजेपी के बीटी वहां से जाता दिल्ली केजरीवाल आप बीजेपी के बीटी वहां से आता है हैदराबाद केसीआर आप बीजेपी के बीटी और मोदी आता उसके बाद में उन्होंने आके बोलता केसीआर आप कांग्रेस के बीटी अरे भाई मेरे हम किसी के बीटी नहीं है अगर हम कोई टीम है तो तेलंगाना आवाम के अव्वल दर्जा टीम है एक टीम है ये बोलते हैं दूसरी बात एक और बात मैं बोलना चाहता हूं अगर हम किसी के साथ जुड़े हुए होते तो क्या हम लोग 204 स्कूल टिमरिस के स्कूल हमारे माइनॉरिटी भाई बहनों के लिए बच्चों के लिए तश्कील कर पाते क्या आप सोचिएगा 204 स्कूलों में आज 1 लाख से ज्यादा बच्चे पढ़ रहे हैं जहां हर बच्चे पे 1,20,000 रुपया खर्च किया जाता है जहां आपके बच्चों को अच्छे से अच्छे तालीम दिया जाता है क्यों कर रहे हैं हम लोग ये सब ताकि ये तालीम से आपके बच्चों में हिम्मत बढ़े काबिलियत बढ़े ताकत बढ़े दुनिया से लड़ने की एक काबिलियत हासिल करे मुझे पूरे हिंदुस्तान में पूरे मुल्क में मुझे एक ऐसी रियासत बता दे जहां एक बच्चे को अगर ओवरसीज जाना है तो 20 लाख स्कॉलरशिप देने वाली एक ऐसी रियासत हमें बता दे मैं पूछना चाहता हूं भाइयों 12,780 करोड़ खर्च करने वाले माइनॉरिटी वेलफेयर के लिए चीफ मिनिस्टर माइनॉरिटी दोस्त नहीं है क्या
ऐसे चीफ मिनिस्टर इससे पहले कहीं देखे हैं क्या? पूरे हिंदुस्तान में अगर आप देखेंगे 28 रियासतें हैं, 28 राज्य हैं, कहीं भी कोई भी रियासत में चाहे वो कांग्रेस का हो बीजेपी का हो, इतने बड़े रकम खर्च करने वाले कोई चीफ मिनिस्टर कोई वजीर आला आपको मिलेंगे क्या? सोचिएगा। आप बहक मत जाओ, भावुक मत बनो, गुमराह करने की कुछ कोशिश जो चल रही है, हाँ हम देख रहे हैं दिल्ली वाले आके हमें डराना चाहते हैं, धमकाना चाहते हैं, वो दबाना भी चाहते हैं, पर आपको एक वादा जरूर करेंगे, डरेंगे तो किसी के बाप से नहीं, डरेंगे तो किसी के बाप से नहीं। हम वादा ये करेंगे आपसे, जब तक रहेंगे सियासत में सेक्युलर रहेंगे और आप हमारे हाथ मजबूत करो, हम उनसे लड़ते रहेंगे। आखिरी में मैं बस इतना ही कहूंगा, अगर गर्दन भी कट जाए कोई परवाह नहीं, सर नहीं झुकाएंगे दिल्ली के सामने, जब तक रहेंगे, जब तक रहेंगे सेक्युलर ही रहेंगे, ये वादा कहता हूँ। उक्का इकड़े उन्ने मा सिक्कु सोदर को चाल मन कर, जितने भी हमारे सिख भाई हैं आप सभी को सत श्री अकाल, आप सभी को सत श्री अकाल। भाइयों में एक ही बात कहना चाहता हूँ आपसे, आज जो एक अच्छा माहौल यहाँ पे बना हुआ है, चाहे आप सिख हो हिंदू हो मुसलमान हो जो भी हो, एक अच्छा माहौल बन गया हैदराबाद में जहाँ हर किसी का इज्जत दिया जाता है। आप लोग आके मुझसे मिले और आपने कहा कि हमारे सिख चावनी में एक मसला है, एक समस्या है, उसका हल हमने निकाला है। पहली बार राजेंद्र नगर में जो सिख चावनी है उसका समस्या परिष्कार करने वाला नेता है केसीआर। साथ ही साथ एक और चीज आपको याद दिलाना चाहता हूँ, यहाँ पे आपकी जो गुरुद्वारा है, आज आपकी रीत रिवाज की इज्जत करती है ये गवर्नमेंट, ये हुकूमत। मैं आप तमाम भाइयों से रिक्वेस्ट करता हूँ, आज जो गंगा जमुना तहजीब देखने को मिल रहा है, आज जो माहौल बना हुआ है हैदराबाद में, जो जहाँ हर कोई सुकून के साथ रह सकता है, मेरे बहने रात में 2 बजे भी जाके कोई बंडी पे अगर डोसा खाना चाहे तो वहां जाके खा सकती है, ऐसी लॉ एंड ऑर्डर, ऐसी माहौल बना के रखे हम लोग और इसको महफूज रखना हमारी जिम्मेदारी है। अर्ध रात्रि 2 गंटल मैं अपड़ू मेरे कंड चला लेट गए वेरे ऊर में चुस्टे नीन चूस्ता उठा अर्धरात्रि 2 गंटक అక్కడక్కడ ఐటీ ఉద్యోగులు వాళ్ళందరూ అమ్మాయిలు కూడా వెళ్ళి దోశ బండ్ల మీద చైనీస్ బండ్ల మీద అక్కడ అక్కడ తింటా ఉంటారు, నేను చూస్తూ ఉంటాను. అట్లాంటి పరిస్థితి వాళ్ళ దేశంలో నేను నగరంలో నన్ను ఉందా? ఇంత భద్రంగా ఇంత పటిష్టమైన శాంతి భద్రతలు దేశంలో ఏ నగరంలో ఉందా? ఆలోచించండి. ఇక్కడ ఇది ఒక మినీ ఇండియా హైదరాబాద్. ఇక్కడ మార్వాడీలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, రాజస్థానీలు ఉన్నారు, ఇతర గుజరాతీలు ఉన్నారు, బెంగాలీలు ఉన్నారు, కన్నడిగలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆప్ సబ్సే మేరీ రిక్వెస్ట్ कि इस इलेक्शन में अगर आप एक अच्छी गवर्नमेंट जो काम कर रही है, जो हैदराबाद को एक विश्व नगरी बनाने की ख्वाब देखती है, सपना देखती है, ऐसी हुकूमत की, ऐसी गवर्नमेंट की अगर आप नहीं सपोर्ट करोगे, जो लोग काम कर रहे हैं अगर उनको अगर आप नहीं सपोर्ट करोगे तो कौन सपोर्ट करेगा? आप बहक ना जाओ और हमारी ऑपोजिशन जो भी बकवास करती है उसको बिल्कुल ही ना देखो, उसके कुछ पर ध्यान ना दो। आप 30 नवंबर को आप हमारे श्रीनिवास यादव साहब के कार के निशान पे वोट दीजिए। हमारे निशान तो याद है ना आपको? कौन से निशान? याद रखिएगा, कार हमारी निशान है, तेलंगाना हमारी पहचान है, केसीआर हमारे शान है, समझ गए ना? ये गुप्त मानेंगे, ये गुप्त सोदरा हमीर पे तो इनके दल्ले पे नहीं चढ़ना। इंटी को टाइम होगा, रूम को टाइम होगा, टाइम होगा पोला ఒక్కసారి కారు గుర్తు కొట్టేసిన వాళ్ళు ఒక్కసారి పిడికిళ్ళు అవ్వటండి. ఇద్దరు అమారి లోక్ మీకే ఊపర్ అమారి లోక్ మీకే అవే తుమ్ లోక్ కార్ కే నిశాన్ పే ఓట్ దేనే వాళ్ళు ఇద్దరు ముట్టి ఉంటాం ఉపర్ ఆదు పడ్డం ఉదర్ ఉదర్ భీ దేఖ్ పిచ్చే శేషులు శేషులు గద్దా రేక జై తెలంగాణ కారు గుర్తుకే ఒక్క మాట ఒక్క మాట 34 ఎలక్షన్ 34 రిజల్ట్ 3వ నంబర్లో శ్రీనివాస్ యాదవ్ గారి కారు గుర్తుంది బ్యాలెట్ లో 3వ నంబర్లో బ్యాలెట్ ఉంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మాంకాళి టెంపుల్ పోయినా, మాంకాళి దగ్గర పోయినా అక్కడ ఒక పంతులు కలిసిండు, ఆయన మీకు చెప్పమన్నాడు. ఏం చెప్పమన్నాడు అంటే ఏడవుతున్నా అంటే అమీర్పేట పోతున్నాను, అమీర్పేటలో బాగా హుషారు ఉంటారు, కొద్దిగా ఎక్కువ తక్కువ హుషారు ఉంటారు, వాళ్ళకి చెప్పు అన్నాడు. ఏం చెప్పమన్నాడు అంటే కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకో దిక్కు చూస్తే కళ్ళు పోతాయంట, తర్వాత నన్ను పంతులు చెప్పిన నాకు సంబంధం లేదు. అర్థమైందా? జై తెలంగాణ.
Thank you.